హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వెక్కడే మాటలు మితిమీరుతున్న రఘురామ మాటల్లో ఘాటుతనం వెనక ముందు చూసుకోకుండా నోటికి వచ్చినట్లుగా అనేయడం నువ్వు ఒకటంటే నేను పది అణాస్తానంటూ విరుచుకపడే తత్వం వెరసి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ పొలిటికల్గా ఆర్ఆర్ఆర్ అనే పిలుచుకునే ఆయన తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు త్వరలోనే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అమరావతి రాజధాని ఎజెండాతో ఉప ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పిన ఆయన సంచలనంగా మారారు ఆయన రాజీనామా అంశంపై ఏపీసీఎం ముఖ్య సలహాదారు సజ్జల రామచంద్రారెడ్డి స్పందిస్తూ మేం మొదటి నుంచి అడుగుతున్నది ఇదే కదా రాజీనామా చేయమనే కదా నచ్చనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు రాజీనామా చేయాల్సింది కదా అదే కదా అడిగింది చేసి ఉండాల్సింది అందులో ఛాలెంజ్ ఏముంది అంటూ తేల్చేసిన వైనంపై రఘురామ మరింతగా చెలరేగిపోయారు తనను రాజీనామా చేయాలని ఎవరూ అడగలేదన్నారు రఘురామ నన్ను రాజీనామా చేయమని ఎవరు అడిగారు దారిన పోయే పనికి మాలిన కొంతమంది విధవలతో మాట్లాడించారు నన్ను రాజీనామా చేయమని సకల శాఖ మంత్రి అయిన సజల రామకృష్ణారెడ్డి అడిగాడా ఏడుగూరి సందేంటి జగన్మోహన్ రెడ్డి అడిగారా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లేదంటే విజయసాయి అడిగారా ఏ రెడ్డి అడిగాడు దారిన పోయే ఆ రెడ్డి ఈ రెడ్డి తప్ప ఏ పెద్దరెడ్డి అడిగాడు నన్ను అంటూ విరుచుకుపడ్డారు వీళ్ళందరూ ఒక బేవార్స్ విమానం వేసుకుని వెళ్ళి స్పీకర్ గారిని కలిసి లెటర్ల మీద లెటర్లు ఇస్తున్నారు దీంతో దాన్నో ఛాలెంజ్గా తీసుకున్న వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూ రెండు నెలలకు ఒకసారి ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుందని చెబుతూ ఎన్ని కోట్లు కూడా ఖర్చు పెట్టారని మార్కెట్లో రూమర్లు ఉన్నాయి రాజులకు వేటంటే మక్కువ ఏదో చూస్తున్నారు కదా ఏదో ట్రై చేస్తున్నారు కదా చూద్దాం ఈ విధవ నాటకాలు చూద్దామని చూస్తున్నా ఓ పక్క వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే నేను ఎందుకు రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఆయనకు వచ్చిన భాషలో అన్న మన్షో సెడ్డో నీకు సీట్ ఇచ్చా రాజీనామా చేసే అంటే చేసేవాడిని అని పేర్కొన్నారు మిగిలిన విషయాలు ఎలా ఉన్నా అవసరానికి మించి కులం ప్రస్తావన తీసుకురావడం విజయ రామరాజుకు ఏమాత్రం సరికాదని చెప్పాలి ఇప్పటికీ ఏపీ అంటేనే కుల రాజకీయాల వెగట వాసన ముక్కు పుట్టాలని అదరగొట్టేస్తుంటుంది అలాంటి రఘురామ పుణ్యమా అని ఆయన నోరు తెరిస్తే చాలు కుల ప్రస్తావన అదే పనిగా తీసుకొస్తూ చిరాకు తెప్పించేస్తుంటారు అది సరిపోదన్నట్లు ఇదేదో రెడ్డి వర్సెస్ రాజు అన్న తరహాలో పిక్చర్ ఇవ్వాల్సినంత సీన్ లేదు రెడ్ల పేరుతో నోటికొచ్చినట్లుగా అనేయడం రాజు పేరుతో వేట మక్కువ అంటూ మాట్లాడడం లాంటివి అంత సరైనవి కావన్న విషయాన్ని రఘురామ ఎంత త్వరగా గుర్తిస్తే మంచిది రఘురామ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది రాజకీయాలు ఇప్పటికీ నాశనమైంది చాలు మరింత నాశనం కావాల్సిన అవసరం లేదన్నది రాజకీయ ఆర్ఆర్ఆర్ గుర్తిస్తే మంచిది